పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి, తన గైడ్ చేయించాలి. మూడు విషయాల పట్ల సరైన అంటే టైం ఏ టైంలో ఏ ట్రీట్మెంట్ చేయించాలి, అసలు ట్రీట్మెంట్స్ లేకుండా ఇంట్లో తీసుకునే జాగ్రత్తలు ఏంటి అనే దానిపైన పేరెంట్స్ పట్ల అవగాహన ఉంటే చాలా వరకు మంచి చిరునవ్వుని శాశ్వతంగా బలంగా ఉండే పళ్ళని పిల్లలకు వచ్చేటట్టు చేయడం చాలా ఈజీ. కాకపోతే పేరెంట్స్ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ పాల పళ్ళ దశలోనే అసలు ట్రీట్మెంట్ అవసరం లేదు, ఎలాగో ఊడిపోతాయి కాబట్టి శాశ్వత దంతాలు మొలిచేస్తాయి అని అనుకుంటారు. పాల పళ్ళు ఊడిపోయే టైం కూడా 6 సంవత్సరాలు ఊడిపోతాయి అనుకుంటారు. లేదండి, పాల పళ్ళు అనేవి నోట్లో 13 సంవత్సరాలు ఉంటాయి. 6 సంవత్సరాల నుంచి కొన్ని పళ్ళు పాల పళ్ళు పోవడం, కొన్ని శాశ్వత దంతాలు మొలవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి 6 నుంచి 13 సంవత్సరాల మధ్యలో పాల పళ్ళు కొన్ని శాశ్వత దంతాలు కన్ని కలిసి ఉంటాయి. సో ఆ టైంలోనే పేరెంట్స్ ఎక్కువగా శ్రద్ధ వహించాలి. పాల పళ్ళల్లో పిప్పి పళ్ళు ఫామ్ అవడం, పళ్ళు నల్లగా మారిపోవడం, పళ్ళు ముక్కలు ముక్కలుగా విరిగిపోవడం లాంటివి పిల్లల నోట్లో కనిపిస్తే వెంటనే తీసుకెళ్లి దానికి పెద్దవాళ్ళు చేసినట్టే పిల్లలకు కూడా ప్రత్యేకమైన ఫిల్లింగ్ మెటీరియల్స్ ఉంటాయి, వాటిని ఆ బ్లాక్ గా ఉండేదంతా ఆ పళ్ళపై నుంచి తీసేసి ఈ అడ్వాన్స్డ్ ఫిల్లింగ్ మెటీరియల్స్ అనేవి పెట్టి పిల్లలు ఇన్ఫెక్షన్ ఫ్రీ చేస్తారు. ఇలా ఎందుకు చేయడం, ఎందుకంటే పాల పళ్ళ కిందనే శాశ్వత దంతాలు మొలుస్తూ ఉంటాయి, వాటి కిందనే ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్ అనేది శాశ్వత దంతాలకు సోకకుండా శాశ్వత దంతాలు ఆరోగ్యంగా రావడానికి ఇది ఒక పార్ట్. ఇది పేరెంట్స్ డెఫినెట్ గా చేయాలి. రెండోది ఏంటి, పిల్లల నోట్లో ఉండే హ్యాబిట్స్. 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పిల్లలు పాలసీతో పాలు తాకకూడదు, నోట్లో వేలేసుకోవడం, గాలి నోటితో గాలి పీల్చుకుంటుంటారు, ముక్కుతో పీల్చరు చాలా మంది పిల్లలు. అలాగే పెదవుల్ని నాలుకల్ని కొరకడం లాంటివి చేస్తే మటుకు డెఫినెట్ గా ఇబ్బందే పిల్లలకి. అలా చేయడం వల్ల ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, దవడ ఎముకలు కూడా ఆఖరికి ఎత్తు రావడం, పెదవులు లావుగా ఫామ్ అవడం లాంటివి జరిగి అందం అనేది పూర్తిగా పాడైపోతుంది. భవిష్యత్తులో కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ చేయించాలి. సో ఇబ్బంది పడకండి. ఇంకోటి పిల్లలకి ట్రీట్మెంట్ చేసేటప్పుడు పిల్లలు అసలు ట్రీట్మెంట్లు ఒప్పుకుంటారా అని భయాలు ఉంటాయి. లేదు, మేము ఏం చేస్తున్నామంటే ఈ పిల్లలకి ట్రీట్మెంట్ ఒప్పుకోవడం కోసం వాళ్ళ ఆధునికమైన ఇంట్రావరల్ కెమెరాలు ఉంటాయి మాకు అన్ని బ్రాంచుల్లో. మాకు మొత్తం 52 బ్రాంచ్లు ఉన్నాయి ఇటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అలాగే కర్ణాటకలో అయితే బెంగళూరులో తీసుకుంటే 6 బ్రాంచ్లు, తెలంగాణలో కొన్ని బ్రాంచ్లు, మొత్తం 52 బ్రాంచ్ల్లో కూడా ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి వాళ్ళ నోట్లో జరిగే మార్పులు, నల్లటి మచ్చలు, చీమ్ పట్టడం, రంగు మారిపోవడం, ఎక్కడెక్కడ ఇన్ఫెక్షన్ ఉంది అదంతా పేషెంట్ కి చూపెడతాం. అది పెద్దవాళ్ళకి కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు. ఎప్పుడైతే వాళ్ళ నోట్లో జరిగే మార్పులు, ఇన్ఫెక్షన్ని వాళ్ళు చూస్తారో వాళ్ళకు ఐడియా వస్తుంది ఇక్కడ ఇలా సమస్యలు ఉన్నాయి, మేము ట్రీట్మెంట్ చేసుకోవడం మాకు తప్పనిసరి, ఇది ఇలానే వదిలేస్తే లోపలికంతా మేము తినే ఆహారంతో ఇన్ఫెక్షన్ తింటూ ఉంటాము, సో కడుపుకు సంబంధించి, గుండెకి సంబంధించి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేషెంట్ కొంతవరకు రియలైజ్ అవుతారు. అది మా వంతు కృషిగా మా బ్రాంచ్లన్నింటిలో చేస్తున్నాం. ఆ తర్వాత లోపల ఎముక లోపల ఈ కెమెరాలు ఫోటోలు తీయలేవు కాబట్టి డిజిటల్ ఓపీజీలు తీస్తున్నాం. అలా తీయడం వల్ల ఎముకలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఫామ్ అయినాయి, చిగుళ్ళు లోపల ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, పంటికి సపోర్ట్ చేసే ఎముక ఎంత ఆరోగ్యంగా ఉన్నది అనేది పేషెంట్ క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి పేషెంట్ ట్రీట్మెంట్ చేయించుకోవడం అవసరమా, తనకి అవసరం లేదా అన్నది అర్థమవుతుంది. అలాగే పిల్లల విషయంలో కూడా ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు పీడోడాంటిస్టులు అంటారు. అలాగే ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, చిన్న ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నాము, ప్రత్యేకమైన మెటీరియల్స్ ఉంటాయి. సో కంఫర్టబుల్ గా పిల్లల్ని తీసుకురండి, పిల్లలకి వీడియోలు చూపించి మా డాక్టర్లు వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తారు. ఓకే అండి, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి. హలో, హలో, హలో సురేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. హలో మేడం, నాకు పళ్ళు తీసిపోయింది, గోయింగ్ జరిగి. ఏంటి సార్, కొంచెం గట్టిగా మాట్లాడండి. మేడం, గోయింగ్ జరిగి, పళ్ళు తీసిపోయింది. ఓకే, అయితే పళ్ళు నుంచి పిన్ జరుగుతుంది మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. ఓకే, ఏజ్ ఎంత మీది? ఇప్పుడు దెబ్బ తగిలిన వెంటనే ఏమైందంటే పంటికి ఇన్ఫెక్షన్ అయింది. సో మీరు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ పెరిగి పెరిగి అక్కడ చీమ్ పట్టడం లాంటివి జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, ఆ పన్నును తీయించుకునే ప్రయత్నం అంటే చేయకండి. పన్ను తీయాల్సిన పని లేదు. ఎక్కడైతే పన్నుకి దెబ్బ తగిలిందో రూట్ కెనాల్ చికిత్స అంటే పంటి వేరు నుంచి పన్నును క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి పన్నుని పక్క పళ్ళ రంగులో ఉండే తొడుగును తయారు చేసి వేసేస్తారు. అప్పుడు మీరు ఎప్పటికీ ఆ పన్ను తీయించుకోవడం కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, నార్మల్ గానే కనపడుతుంది. ఆ ట్రీట్మెంట్ చేయించుకోండి. బోర్బండా అంటున్నారు కాబట్టి మీకు ఇక్కడ కుక్కుట్పల్లి జేఎన్టీయూలో బ్రాంచ్ ఉంది, చందానగర్, నిజాంపేట్, అలాగే వివేకానంద నగర్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి సార్. మీరు ఒకసారి వెళ్తే వెంటనే ఇన్ఫెక్షన్ తీసేస్తారు. నేనైతే ఎవరికైనా ఒకటి అడ్వైస్ చేస్తాను, నోట్లో చీమ్ పట్టినా, చీమ్ కారుతున్న చిగుళ్లలోంచి కానీ పళ్ళల్లోంచి కానీ ఇలాంటి పరిణామాలు జరుగుతుంటే దాన్ని ఉంచుకోకూడదండి. దాన్ని మనం తీసుకునే ఆహారంతోని, మంచినీళ్లతోని, అక్కడ పళ్ళు తూకునేటప్పుడు కూడా ఆ చీమ్ అంటే ఏంటి, బ్యాక్టీరియా.
బాక్టీరియా ఒక కోట్ల సంఖ్యలో లక్షల కోట్ల సంఖ్యలో బాక్టీరియా అంతా ఒక దగ్గర తీసుకుంటుంటే అది చాలా ప్రమాదకరం. ఈ చిగుళ్లలో ఉండే బాక్టీరియాలో కొన్ని రకాల గుండె జబ్బులు, బ్రెయిన్ కి సంబంధించిన జబ్బులు, ఈ బాక్టీరియా లంగ్స్ వరకు, కిడ్నీల వరకు ఈ బాక్టీరియా పాకడం, ఎముకలకు సంబంధించిన జబ్బులు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలా నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ ఇన్ఫెక్షన్ తీసేయడం చాలా ఈజీగా తీసేస్తున్నాము. లేజర్స్ వాడి ఇన్ఫెక్షన్ క్లియర్ చేసేస్తున్నాం, చాలా ఈజీగా తీసేయచ్చు. సో నెగ్లెక్ట్ చేసి హెల్త్ ని పాడు చేసుకోవద్దు అనమాట నేను అడ్వైస్ చేస్తాను. ఓకే అండి. కొంతమందికి వంకర పళ్ళు ఉంటాయి, పళ్ళ పైన పళ్ళు ఉండడం, ఎగుడు దిగుడుగా ఉండడం ఉంటాయి, కానీ అసలు ట్రీట్మెంట్ చేయించుకోరు. ఎంత అంటే వీళ్ళు అదృష్టం అని అనుకుంటుంటారు కొంతమంది. అసలు ఇది కరెక్టే అంటారు? లేదండి, ఈ వంకర పళ్ళు, ఎగుడు దిగుడు పళ్ళు అంటే పళ్ళు ముందుకి వెనక్కి ఫామ్ అవుతూ ఉంటాయి, అంటే పళ్ళు అమరిక లోపాల వల్ల. సో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఒకటి అందంగా ఉన్నాం అనుకుంటారు, రెండు అదృష్టం అనుకుంటారు. డెఫినెట్ గా అదృష్టం కాదు. ఎవరికైతే ఈ వంకర పళ్ళు ఉంటాయో వాళ్ళ పళ్ళు త్వరగా ఊడిపోయే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే మనం పళ్ళు తోముకునేటప్పుడు పళ్ళన్ని వరుసలో ఉంటేనే మనం పళ్ళు తోముకునేటప్పుడు పళ్ళపైన పేరుకున్న పాచిని గాని ఆహారాన్ని గాని సునాయాసంగా తీసేయగలం బ్రష్ తో. ఎప్పుడైతే ఈ ముందుకి వెనక్కి వంకర పళ్ళు ఉంటాయో డెఫినెట్ గా మన బ్రష్ అనే ప్లేసులకి రీచ్ కాదు, కాబట్టి పళ్ళ సందుల్లో పాచి ఆహారం అనేది ఇరుక్కుపోయి ఉండిపోయి త్వరగా వీళ్ళకి చిగుళ్ళు జబ్బులు వస్తాయి. ఈ వంకర పళ్ళు ఉండే వాళ్ళలో నోటి దుర్వాసన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తొందర బ్రష్ చేసుకుని కొంతసేపటికి లేకపోయినా ఒక 3-4 గంటలకు మళ్ళీ స్మెల్ వస్తుంటది. అదొక మేజర్ డిసడ్వాంటేజ్. రెండు, నవ్వేటప్పుడు డెఫినెట్ గా మీ అందం తగ్గినట్టు కనపడుతుంది, ఎందుకంటే మంచి చిరునవ్వు కాదు వంకర పళ్ళు ఉండే వాళ్ళది. మూడోది ఏంటంటే, వాళ్ళకి త్వరగా చిగుళ్ళ వ్యాధులు వచ్చి పళ్ళు వదిలేపే అవకాశాలు ఉంటాయి. వంకర పళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి, క్లిప్పుల చికిత్సతోని చాలా చక్కగా, చాలా ఈజీగా వంకర పళ్ళని వరుసలోకి తీసుకొచ్చేయచ్చు, పర్మనెంట్ ట్రీట్మెంట్. అలాగే స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా కూడా వంకర పళ్ళని ఒక వరుసలోకి తీసుకొచ్చి అందంగా ఉండే చిరునవ్వును తెచ్చుకోవచ్చు. సో వంకర పళ్ళు అనేది క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఏ వయసు వారైనా ఈ రెండు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. వయసుతో ఎలాంటి నిమిత్తం లేదు, ఆడ మగ అనే వేరియేషన్ అసలు లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే అండి. మిర్యాలగూడ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే అండి రాజు గారు, మీ ప్రాబ్లం చెప్పండి. హలో, చిగురు నుంచి బ్లడ్ వస్తుంది మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత రాజు గారు? 40 ఇయర్స్ ఉంటది. 40 ఇయర్స్? ఎప్పుడైనా పళ్ళు క్లీన్ చేయించుకున్నారా మీరు? 6 మంత్ కి 9 మంత్ క్లీన్ చేపిస్తా అండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం కనపడదు, అది ఒక బాధాకరమైన విషయం. పెయిన్ వస్తే పేషెంట్ డెఫినెట్ గా హాస్పిటల్కి వెళ్తారు, క్లీన్ చేయించుకుంటారు, కానీ పెయిన్ లేకపోవడం వల్ల అవి ముదిరి ముదిరి ఈ చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ ఆ కిందనే ఉండే పంటికిని పట్టుకునే ఎముక వైపు వెళ్లి ఆ ఎముకను తినేయడం వల్ల త్వరగా పళ్ళు ఊడిపోతాయి. అందుకే చిగుళ్ళు జబ్బులు ఉంటే పళ్ళు ఊడిపోతాయి అని ఖచ్చితంగా చెప్తూ ఉంటాం. సో వెంటనే క్లీన్ చేయించుకోండి. ఈ నెత్తురు రావడానికి మటుకు ఈజీగా తీసుకోకూడదు ఎవరు. ఓకే అండి. అసలు స్మైల్ డిజైనింగ్ ఎవరికి చేస్తారు? చాలా మంది పెళ్లికి ముందు చేయించుకుంటూ ఉంటారు కదా, అంటే ఎవరైనా చేయించుకోవచ్చు? అవునమ్మా, జనరల్ గా ఈ స్మైల్ డిజైనింగ్, ఈ బ్రైడల్ మేక్ ఓవర్, అందంగా చిరునవ్వులో ఉండే లోపాలని సరిచేసుకోవడం అనేది ఏజ్ లిమిట్ డెఫినెట్ గా లేదు. ఎవరు, కొంతమందికి ఒక వయసు వరకు చక్కటి చిరునవ్వు ఉంటది, ఒక వయసు తర్వాత సేమ్ 35 దాటిన తర్వాత ఆడవాళ్లలో, 40 దాటిన తర్వాత మగవాళ్లలో ఏంటంటే చిరునవ్వులో తేడాలు వస్తుంటాయి. అంటే పళ్ళు రంగు మారుతుంటాయి, లేకపోతే పళ్ళు సందులు వస్తుంటాయి, పళ్ళు ఎత్తు పెరుగుతుంటాయి. ఇలా ఒకటి. ఇంకొకటి, పాపం పిల్లలకి పుట్టుకు లోపాల వల్లే సందులు రావడం లేకపోతే ఎత్తు రావడం లాంటివి జరుగుతుంటాయి. కొంతమందికి యాక్సిడెంట్స్ లో పళ్ళు సగానికి విరిగిపోవడం, ముక్కలు ముక్కలుగా అయిపోవడం, పళ్ళు రంగు మారిపోవడం, లేకపోతే ఉండాల్సిన సైజు షేప్ కాకుండా పొట్టి పళ్ళు ఉండడం, పొడుగు పళ్ళు ఉండడం లాంటి ఇబ్బందులన్నీ ఉండడం వల్ల మిగతా ఫేషియల్ ఫీచర్స్ అన్ని బ్యూటిఫుల్ గా ఉన్నా ఈ పళ్ళల్లో ఉండే వరుసలో ఉండే తేడాల వల్ల వాళ్ళు అందంగా లేనట్టు కనపడతారు. సో వీళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకుని మరింత అందంగా కనిపించవచ్చు. స్మైల్ డిజైనింగ్ అంటే మీకుండే ఒరిజినల్ పళ్ళు అన్ని పీకేసి కొత్త పళ్ళు పెట్టడం మటుకు డెఫినెట్ గా కాదు. ఆరోగ్యంగా ఉండే పళ్ళని మేము డెఫినెట్ గా పీకట్లేదు. మీకుండే ఆ సైజుల్లో వేరియేషన్ గానీ, కలర్ లో వేరియేషన్ గానీ, సందుల్ని క్లోజ్ చేయడం గానీ, వాటి సైజ్ ని షేప్ ని ఆల్టర్ చేస్తూ వాటిని తీర్చిదిద్దుతాం మరింత అందంగా, దాన్నే స్మైల్ డిజైనింగ్ అంటారు. ఎవరైనా దీన్ని చేసుకోవచ్చు. 16 ఏళ్ల దగ్గర నుంచి 60 ఏళ్ల వరకు ఆడైనా మగైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే అండి. షాద్ నగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో సురేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో 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 చెప్పండి సురేష్. షాద్ నగర్ నుండి మాట్లాడుతున్నాను. ఓకే, ప్రాబ్లం ఏంటి మీది? పళ్ళు పుక్కలేదు మేడం మాకు. తుప్పి పళ్ళు అయినాయి. ఎంత వయసు మీది? ఎంత కాలం నుంచి ఇలా బాధపడుతున్నారు? మేము ఒక 4 మంత్స్ నుంచి. ఓకే, మీ వయసు ఎంత?
35 ఇయర్స్. పిపి పళ్ళు అయితే పళ్ళల్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అని అర్థం. చాలా సింపుల్ గా ఈ పళ్ళ పిప్పి పళ్ళు అనే సమస్యని సాల్వ్ చేసేయచ్చు. పిప్పి పళ్ళ రంధ్రాలు పంటి పై పొరల్లోనే ఉన్నాయనుకోండి, దానికి ఫిల్లింగ్ మెటీరియల్స్ అని పెడతాం. పంటి రంగులో ఉండే మెటీరియల్స్ తీసుకొచ్చి అక్కడ ఉండే ఇన్ఫెక్షన్ మొత్తం క్లీన్ చేసి ఈ ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసేయడం వల్ల మీకు ఆ పిప్పి పన్ను అనే సమస్య పోతుంది. లేదు మరింత లోపలగా వెళ్లి బాగా పెయిన్ వస్తుంది, నిద్ర పట్టట్లేదు, విపరీతమైన వాపు ఉంది అంటే దానికి రూట్ కెనాల్ చికిత్స అనేది అవసరం. అది పంటి వేరు భాగం నుంచి క్లీన్ చేయడం, అది పై పొరల్లో కాకుండా. అందులో కూడా మేము లేజర్ వాడుతున్నాం రూట్ కెనాల్ చికిత్సలో కూడా. అలా వాడడం వల్ల పేషెంట్ కి త్వరగా ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. రూట్ కెనాల్ చికిత్సలు ఇది వరకు 4-5 సిట్టింగులు పట్టేవి. మళ్లీ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని భయాలు ఉండేవి. ఇప్పుడు మేము లేజర్స్ వాడడం వల్ల చికిత్స అనేది 2-3 సిట్టింగుల్లోనే పూర్తవడమే కాకుండా 100% సక్సెస్ఫుల్ గా రిజల్ట్ ఓరియంటెడ్ గా ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇది ఈ ట్రీట్మెంట్స్ అన్ని ఏంటంటే పిప్పి పళ్ళు పన్ను పీకగుండానే మీ పన్ను మీరు జీవితకాలం కాపాడుకోవడానికి చేసే ట్రీట్మెంట్స్ ఇవి. సో పిప్పి పళ్ళు అనే సమస్యను నెగ్లెక్ట్ చేయకూడదు. పిప్పి పళ్ళు వచ్చాయని మీరు ఎలా గుర్తిస్తారు? ఎవరైనా పళ్ళు తోముకుంటే అర్థం చూసుకుని అందుకే పళ్ళు తోముకుంటే పంటిపై నల్లటి తెల్లటి మచ్చలు ఏర్పడ్డాయి అనుకోండి, పిప్పి పళ్ళకి స్టార్టింగ్ స్టేజ్. అప్పుడే మీరు డాక్టర్ దగ్గరకు వస్తే 5 మినిట్స్ లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. లేదు మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, రంధ్రాలు పెద్దగా అయిపోయి అక్కడంతా పాచి మళ్ళీ తిన్న ఆహారం ఇరుక్కుని స్మెల్ వస్తుంది నోట్లోంచి, అదొక ఇబ్బంది. రెండు, సెన్సిటివిటీ అనే ప్రాబ్లం. ఆ రంధ్రాల్లోంచి మీరు తీపి పులుపు వేడి చల్లదనం ఏది తీసుకున్నా తీపులు పుడుతున్నాయని కంప్లైంట్ ఇస్తారు పేషెంట్, బాగా పెయిన్ వస్తుంటది పేషెంట్ కి. ఇంకొకటి పన్ను, శాశ్వత దంతం, జీవిత కాలం ఉండాల్సిన పన్ను కేవలం పిప్పి అనే చిన్న ఇన్ఫెక్షన్ వల్ల ముక్కలు ముక్కలుగా విరిగిపోయి చిన్న చిన్నగా ఇరిగిపోయి ఆ చిన్న ముక్కలు ఉండిపోయి అక్కడ చిగుళ్ళ వ్యాధులు అవ్వడం, చీమ్ పట్టడం, ఎముకను తినేయడం లాంటి సమస్యలు గురవుతుంటారు. ఇది అందరు అన్ని ఏజెస్ వాళ్ళలో కనపడుతుంది, చిన్న పిల్లలకు కనపడుతుంది. టీనేజ్ పిల్లలు ఎక్కువ జంక్ ఫుడ్స్ తింటుంటారు, పిజ్జాలు బర్గర్లు, వాళ్ళల్లో ఎక్కువ కనపడుతుంది. పళ్ళు మెయింటెనెన్స్ సరిగా లేని వాళ్ళల్లో కనపడుతుంది. పంటికి అతుక్కుపోయి ఆహారం ఎక్కువ తీసుకునే వాళ్ళలో కనపడుతుంది. సో కేర్ తీసుకోండి, చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. చిన్న సమస్యకి శాశ్వత దంతాలు పోగొట్టుకోవడం మటుకు మంచిది కాదు. ఓకే అండి, మహారాష్ట్ర నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో కోమల గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో. మా నాన్నగారికి 45 ఇయర్స్ అండి. ఓకే. అయితే తనకు ఎప్పటి నుండో పిసిపాలు ఉన్నాయి. ఆల్ రైట్. ఓకే. ఆ పిసిపాలు ఉన్నప్పుడు నొప్పి వచ్చినప్పుడు ఏం చేసేదంటే అది ఎక్కువ అయిపోయినప్పుడు ఆ పన్నును పీకించడం గానీ వాడు టెంపరీ గా ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు. అయితే మొన్న ఏమైందంటే పూర్తిగా ఉడికేసరికి పళ్ళు పెట్టించుకున్నాడు అనమాట. అవి ఏంటంటే మొత్తం బ్లాకిష్ అయిపోయాయి, చూడడానికి కూడా చాలా అసలు వెరైటీ కనబడుతున్నాయి. ఓకే. అయితే దానివల్ల ఏంటి మళ్ళీ పెట్టించుకోవాలనుకుంటున్నాడు. దానికి ఇలా అంటే పూర్తిగా బ్లాక్ అయిన పళ్ళని తీసిస్తారా, లేక వాటినే మళ్ళీ పెయింట్ లాగా వేసి చేస్తారా? ఆ పిసి పళ్ళు ఉంటే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుందా? తినడానికి చాలా ఇబ్బంది ఉంటది. రవడ పళ్ళు కూడా ఊడిపోయాయి దాదాపు. అమ్మా ఇప్పుడు మీరు మహారాష్ట్ర అంటున్నారు కదా, మీ ఫాదర్ ఎక్కడ ఉంటారు, ఏరియాలో ఉంటారు? ఇక్కడే ఉంటారు దగ్గర. అంటే మేము మహారాష్ట్ర అంటే తెలంగాణకి ఇచ్చాడు, కొంచెం బోర్డర్ దగ్గరలోనే ఉంటాం, చంద్రపూర్. మాకు కరీంనగర్ గానీ మంచిర్యాల గానీ ఇది అవైలబుల్ ఉంటది. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి, ఒకటి పిప్పి పళ్ళు అయితే పీకించుకోకూడదు. ఇందాక నుంచి పిప్పి పళ్ళది ఉండే సమస్యలు నేను చాలా క్షిప్తంగా అంటే అందరికి అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇప్పుడు మీ ఫాదర్ చూసారా, 45 ఇయర్స్ కి నోట్లో గట్టిగా ఉంటాయి అందరికి పళ్ళు, హ్యాపీగా ఉంటారు. ఆయనకి మొత్తం పళ్ళు అన్ని పోయి పెట్టుడు పళ్ళ మీద ఆధారపడుతున్నారు. ఇబ్బంది ఏం లేదమ్మా. ఇప్పుడు ఏంటంటే పళ్ళ సెట్ మీరు ఎలా పెట్టించుకున్నారు అనేది క్లినికల్ ఎగ్జామినేషన్ చేయాలి. ఒకటి, లేదు కొన్ని పళ్ళు మిగిలి ఉంటే వాటికి మళ్ళీ ట్రీట్మెంట్ చేసి వాటి జీవిత కాలాన్ని పెంచొచ్చు. ఎక్కడైతే పళ్ళు లేవో అక్కడ మళ్ళీ కృత్రిమ దంతాలని ఏర్పాటు చేయొచ్చు. కృత్రిమ దంతాలు ఇప్పుడు ఏర్పాటు చేసే లేటెస్ట్ మెటీరియల్స్ వాడడం వల్ల మీరు చెప్తున్నారు నల్లగా అయిపోతుందని, అలా ఎప్పటికీ జరగదు. పంట మన పంటి కన్నా అందంగా ఉండే మెటీరియల్ అందుబాటులో ఉంది, మన పళ్ళ కన్నా స్ట్రాంగ్ గా ఉండే మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. దాని జిర్కోనియం మెటీరియల్ అంటారు. అంత చక్కటి మెటీరియల్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటితో కనుక పళ్ళు పెట్టుకుంటే, పంటి సెట్ ని ఏర్పాటు చేసుకుంటే మీరు కృత్రిమ దంతాలు పెట్టుకున్నారు అనే విషయం కూడా ఎదుటి మనిషికి తెలియనంత అందంగా ఉంటది. అలాగే అందం కన్నా ముఖ్యం ఆరోగ్యం కాబట్టి అన్ని రకాల ఆహారాలని పూర్తిగా నమిలి తినగలుగుతారు మీ ఫాదర్. ఇబ్బంది ఏం లేదు. అవి మనం ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాయా లేదా తీసి వేరే పెట్టాలా అనేది మటుకు ఒక్కసారి ఎగ్జామిన్ చేయాలి. మీరు అన్నట్టు మంచిర్యాలలో కూడా బ్రాంచ్ ఉంది, కరీంనగర్ లో కూడా బ్రాంచ్ ఉంది, అటు ఖమ్మం హనుమకొండ లో కూడా బ్రాంచ్ ఉంది. ఒకసారి మీ ఫాదర్ ని తీసుకుని వెళ్ళండి. నేనైతే పర్సనల్లీ ఎజ్యూర్ చేస్తున్నాను,
మీ ఫాదర్ కి ఫిక్స్డ్ పద్ధతుల్లో కృత్రిమ దంతాలు పూర్తిగా పెట్టచ్చు. ఆయన పూర్తిగా నమిలి తినగలుగుతారు. అలాగే ఈ పెట్టుడు పళ్ళు అనే ఎదుటి మనిషికి తెలియనంత అందంగా కూడా పెట్టచ్చు. అంతవరకైతే నేను ఎజ్యూరెన్స్ ఇస్తానమ్మా, తీసుకుని వెళ్ళండి. ఓకే అండి, మీరు అంటున్నారు.